నమస్కారమండి. మేడ మీద అబ్బాయి చాలా రోజుల నుంచి అందరూ అదే అడుగుతున్నారు, ఏంటి మీ సినిమా మోసలు అయిపోతున్నాయి, ఒకటే ప్యాటర్న్ అయిపోతున్నాయి, స్పూఫ్లు కానివ్వండి లేకపోతే స్లాప్స్టిక్ కామెడీ అయిపోతున్నాయి, కొంచెం కొత్తగా చేయండి కొత్తగా చేయండి అని. సో చాలా కొత్తగా చేస్తానికి నేను కూడా ఆలోచిస్తూ ఉన్నానండి, ఏం కొత్తగా చేయాలి ఎలా చేయాలి నేను. అండ్ మా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ బొప్పన గారు అండి, ఆయన ఫస్ట్ డే నుంచి అదే చెప్తున్నారు. అంటే నాకు కెవ్వు కేక సినిమా అప్పుడు కూడా ఆయన చాలా సీరియస్ సినిమా చేద్దాం, ఒక నీను లాంటి సినిమా చేద్దామండి, లేకపోతే ఒక గమ్యం లాంటి సినిమా చేద్దామండి, మీలో ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు ఇంకొక యాంగిల్ ఉంది అది బయటకు తీసుకురావాలి, నాకు అది బాగా ఇష్టం అండి అని చెప్పారు. లేదు లేదు సార్, అప్పుడు ఇది కరెక్ట్ కాదు, కొంచెం మీరు ఫస్ట్ సినిమా కదా, మళ్ళీ మీరు ఎక్స్పెరిమెంట్ చేసి నేనే ఎక్స్పెరిమెంట్ చేస్తే కరెక్ట్ కాదని అప్పుడు ఆయన నేనే డిసప్పాయింట్ చేశాను. దాని తర్వాత నుంచి ఎప్పుడు కలిసిన ఆయన, లేదండి కొంచెం మార్చండి, మీరు ప్యాటర్న్ మార్చండి సార్, ఆడియన్స్ మిమ్మల్ని కామెడీ కాదు సీరియస్ క్యారెక్టర్స్లో కూడా చూస్తున్నారని. అంటే ఒకేసారి సీరియస్గా కాకుండా ఒక గమ్యంలో ఎక్కడ గాలి సీను నవ్విస్తూ ఉంటాడు, దాని తర్వాత ఏడిపిస్తూ ఉంటాడు. అంటే అలాంటి కథ కోసం వెతకడం జరిగిందండి, దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఈ ప్రాజెక్టు. సో ఒకరోజు ఆయన ఫోన్ చేసి ఇలాగ ఒడక్కం సెల్ఫీ అని తమ మలయాళం సినిమా చూడండి చాలా బాగుంది అన్నారండి. చూసా అంటే నాకు అర్థం అవ్వలేదండి ఫస్ట్, ఏంటంటే బాగుంది కామెడీ ఉంది అండ్ అంటే జనరల్గా ఏంటంటే అండి ఇప్పటి వరకు నేను ఒక సినిమా చేస్తే కామెడీ కామెడీతోటే ఉంటుంది, బట్ ఈ సినిమా ఏంటంటే కామెడీతో థ్రిల్లర్ మిక్స్ అయ్యింది. సో చాలా బాగుందండి, ఎలా అంటే చేద్దామని ఇంక అక్కడి నుంచి డిసైడ్ అయ్యండి. అండ్ మేజర్ మిస్ అదే మనకి ఏమొస్తుందంటే అండి, ఒక రీమేక్ చేసేటప్పటికి ఇది ఆల్రెడీ నివీన్ పాల్ చేశాడు. సో ప్రతి వాళ్ళకి ఏంటంటే అతని బాడీ లాంగ్వేజ్ వేరు, నా బాడీ లాంగ్వేజ్ వేరు. సో ఎక్కడ ఇమిటేట్ చేయకుండా ఐ నన్ మై ఓన్, అంటే నేను ఒక్కసారి సినిమా చూడటం జరిగింది. దాని తర్వాత ఎందుకు ఎక్కువ చూడలేదండి, ఎందుకంటే తెలియకుండా సబ్ కాన్షియస్లో కూడా అతనిలాగా బాడీ లాంగ్వేజ్ ఫాలో అవ్వటం జరుగుతుందండి. సో ఎక్కడ ఆ ఫీల్ మిస్ అవ్వకూడదని ఒరిజినల్ డైరెక్టర్ ప్రజిత్ గారిని ఎక్కడ నుంచి తీసుకురావడం జరిగిందండి. ఇది నేను అంటే ఒక మంచి సినిమా చేశానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది 8వ తారీఖు మీ ముందుకు వస్తుంది. సో ఆడియన్స్ మీరు ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వాలి అండ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. అండ్ ఈ సినిమాకి ఏంటంటే ఐపరాది మీ అందరికి ముందే తెలుసు, సో తను వన్ ఆఫ్ ద హీరో ఫ్రెండ్గా పరిచయం అవుతున్నాడు అండ్ నాకు తెలిసి నాకంటే ఎక్కువ పేరు తనకు వస్తుంది ఈ సినిమాకి అండ్ ఐ వెరీ హ్యాపీ ఫర్ దాట్. తనకి అవసరాలు శ్రీనివాస్ గారు బాగా చేశారు, అలాగే హీరోయిన్ అండి స్పెషల్ మెన్షన్ టు హర్ నిఖిల విమల్. నేను చాలా మంది కొత్త హీరోస్తో అంటే పరిచయం చేయడం జరిగింది, బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ కొంచెం హీరోయిన్ పర్ఫార్మెన్స్ తోటి కూడుకున్న సినిమా అండి. సో ఆ అమ్మాయికి డెఫినెట్గా ఈ సినిమా తర్వాత చాలా మంచి అవకాశాలు వస్తాయి అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మా సీతారామరాజు గారికి, ఆయన ఎందుకంటే మా డైరెక్టర్ గారికి అసలు మలయాళం తప్ప ఏమీ రాదు, ఆయనే ఉండి నాకు తెలిసి ఈ దెబ్బకి ఆయన మలయాళం వచ్చేసినట్టుంది. సో ప్రతిదీ అన్ని దగ్గరుండి ఆయన ఇలా చేస్తే బాగుంటుందని తెలుగు నేటివిటీ ఏంటి అన్ని ఆయనకు చెప్పడం జరిగింది. సో ప్రొడక్షన్లో కానివ్వండి లేకపోతే స్క్రిప్ట్లో కానివ్వండి చాలా హెల్ప్ చేశారు ఆయనకి. సో స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ నా సైడ్ నుంచి, మా మేడం అదే టీమ్ సైడ్ నుంచి. అండ్ ఈ సినిమాలో ఏంటంటే ఆది అందరు యాక్టర్ అనుకుంటున్నారు, ఒక మాటల రచయిత కూడా, తను కూడా డైలాగ్స్ రాశాడు. సో ఆ పంచెస్ అంతా అంటే ఎక్కడెక్కడ ఊరికే వచ్చేస్తే పంచెస్, కామెడీ సినిమా కదా ప్రతి సీన్లో నవ్వించేయాలని మాత్రం ఉండదండి, కథలో కామెడీ ఉంటుంది. చాలా రోజుల తర్వాత నా సినిమాలో మళ్ళీ కొంచెం కథలో కామెడీని ఎంచుకోవడం జరిగింది. సో ఒక గమ్యం ఎలా సక్సెస్ అయిందో అలాగే ఈ సినిమా ఆ కోవలో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ 8వ తారీఖున మీ ముందుకు వస్తుంది ఈ సినిమాని చూసి ఆదర్శించి నన్ను మా ప్రొడ్యూసర్ గారు మా టీం మొత్తం బ్లెస్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.